హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇంజనీర్, దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఏపీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది పాస్ అయిన స్టూడెంట్స్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్కి అప్లై చేస్తున్నారు. కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చాయని, అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా సప్లై ఎగ్జామినేషన్స్కి రాస్తున్నారు. అయితే వీళ్ళకి సప్లై ఎగ్జామినేషన్స్కి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ సప్లై ఎగ్జామ్స్కి రాయడమే, ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ రాయడం కాకుండా పాస్ అయిన సబ్జెక్ట్స్లో కూడా తక్కువ మార్కులు వచ్చిన వాటి మీద కూడా ఇంప్రూవ్మెంట్కి రాస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అయితే అలాంటప్పుడు మార్క్స్ మీరు బెటర్మెంట్ రాసేటప్పుడు ఏ మార్క్స్ కానీ ఒకవేళ తక్కువ వస్తే అప్పుడు ఏ మార్క్స్ తీసుకుంటారని చాలామంది కామెంట్ బాక్స్లో ఈ క్వశ్చన్ ఎక్కువగా చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంకి వస్తే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా, లేదు కానీ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంప్రూవ్మెంట్కి అప్లై చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు బెటర్మెంట్ ఛాన్స్ అనేది ఉంది. అంటే ఫస్ట్ ఇయర్లో ఆల్ క్లియర్ అయిపోయిన స్టూడెంట్ బెటర్మెంట్లో ఎగ్జామినేషన్స్ రాస్తున్నాడు. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాయడమే కాకుండా ఇంకా పాస్ అయిన సబ్జెక్ట్లో కూడా ఏదైనా తక్కువ మార్క్స్ వచ్చిన వాటికి ఇంప్రూవ్మెంట్కి వెళ్దామని అనుకుంటున్నాడు. ఈ ఛాన్స్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కే ఉంటుంది. అంటే ఒక ఇండివిజువల్కి ఒక సబ్జెక్ట్ ఏదైనా తక్కువ మార్క్స్ వచ్చేవి వెళ్ళొచ్చు వాళ్ళు. ఇటు పాస్ అయిన స్టూడెంట్స్ తక్కువ మార్కులు వచ్చే వాటిని వెళ్ళొచ్చు, అలాగే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్ట్ని వెళ్ళొచ్చు. అదేవిధంగా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తీసుకున్నట్టయితే టోటల్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ టోటల్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మొత్తం ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపి మళ్ళా వాళ్ళు ఇంప్రూవ్మెంట్కి వెళ్ళాలంటే ఇవన్నీ కలిపి రాయాలి. అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్ వెళ్ళడానికి అనేది వాళ్ళకి పనికిరాదు. అయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇంప్రూవ్మెంట్కి వెళ్ళిన తర్వాత సపోజ్ మార్క్స్ కానీ ఏ పేపర్లో అయితే రాశారో ఆ పేపర్లో తక్కువ మార్కులు వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. పరిస్థితి ఏమిటి, తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారని? ఇక్కడ ఒక విషయం చూద్దాం. ముందు ఒక పాస్ అయిన స్టూడెంట్ని తీసుకుందాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లో పాస్ అయిన స్టూడెంట్ తీసుకుందాం. పాస్ అయిన స్టూడెంట్కి బెటర్మెంట్ ఛాయిస్ ఉంటుంది. సో వాడు నచ్చిన సబ్జెక్ట్ వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు తనకి వచ్చిన మార్క్స్, గతంలో వచ్చిన మార్క్స్, ఇప్పుడు వచ్చిన మార్క్స్, రెండు మార్క్స్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటారు. గతంలో వచ్చిన మార్క్స్ అయినా లేదా సప్లైలో మీరు ఇంప్రూవ్మెంట్లో రాసిన మార్క్స్లో ఏది ఎక్కువైతే అది తీసుకుంటారు. ఒకవేళ తక్కువ వచ్చినా కూడా గతంలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఆ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఇది ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన స్టూడెంట్కి సంబంధించింది. అదే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లో ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంటు ఫెయిల్ అయిన సబ్జెక్టు సప్లై ఎగ్జామ్ కింద రాస్తాడు. అలా కాకుండా పాస్ అయిన సబ్జెక్టు, అంటే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యి ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ మార్కులు తక్కువ వచ్చాయి అనుకోండి, ఆ రెండు మూడు సబ్జెక్ట్స్ ఏవైతే తక్కువ వచ్చాయో అవి తను ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. రాసేటప్పుడు సపోజ్ ఇంప్రూవ్మెంట్ రాసేటప్పుడు మార్క్స్ కానీ తక్కువ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారనేది చాలామందికి వస్తున్నటువంటి డౌట్. ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంటు తను ఫెయిల్ అయిన సబ్జెక్ట్తో పాటు పాస్ అయిన సబ్జెక్టు కూడా తను అటెంప్ట్ చేశాడు అంటే డెఫినెట్గా ఇక్కడ పాస్ అయిన సబ్జెక్ట్ తరగా మార్కులు అనేవి క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, ఎవరైనా ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి సపోజ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది తక్కువ మార్కులు వచ్చాయి అనుకుందాం. పాస్ అయ్యాడు కానీ తక్కువ మార్కులు వచ్చాయి. ఇంకో సబ్జెక్టు మ్యాథమెటిక్స్ ఏదో ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఫెయిల్ అయిన మ్యాథమెటిక్స్ సప్లై కింద రాస్తాడు. ఈ పాస్ అయిన సబ్జెక్ట్ ఇంగ్లీష్ పాస్ అయినప్పటికీ కూడా తక్కువ మార్కులు ఒక 40 మార్క్స్ అయినా వచ్చాయి, తను ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయనే ఉద్దేశంతో దాన్ని సప్లై ఇంప్రూవ్మెంట్ కింద రాశాడు అనుకుందాం. ఇంప్రూవ్మెంట్లో రాసినప్పుడు ఎక్కువ మార్కులు వస్తే పర్వాలేదు, అలా కాకుండా ఇంప్రూవ్మెంట్లో రాసినప్పుడు సపోజ్ తనకి 35-37 మార్క్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు ఆ తక్కువ వచ్చిన మార్కులనే ఉంచుతారు. అంటే లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవే ఉంచుతారు. సపోజ్ సెకండ్ టైం రాసినప్పుడు ఆ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఫెయిల్ అయిపోతే ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినట్టే తీసుకుంటారు. ఈ పాస్ అయిన ఇంగ్లీష్ని మరి క్యాన్సిల్ చేసేస్తారు. సో ఫస్ట్ ఇయర్ ఎవరు ఎక్కువ జాగ్రత్త పడాలి అంటే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైనా సరే ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయిన వాడు హ్యాపీగా బెటర్మెంట్కి నచ్చిన సబ్జెక్ట్స్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఏది ఎక్కువైతే అది రాస్తాడు. కానీ ఎవరైనా ఫెయిల్ అయిన స్టూడెంట్ మాత్రం మార్క్స్ ఇంకా మాకు ఎక్కువ కావాలి, పాస్ అయిన సబ్జెక్ట్స్ కూడా తను ఇంకా ఇంప్రూవ్మెంట్లో రాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించి రాయాలి. ఎందుకంటే మీరు ఇంప్రూవ్మెంట్ రాశారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన మార్కులు క్యాన్సిల్ అయిపోతాయి, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి ఆ రెండోసారి ఏ వస్తుందో ఆ మార్కులే కన్సిడర్ అవుతాయి. అది రెండో విషయం. ఇక నెక్స్ట్ సెకండ్ ఇయర్ పరిస్థితి ఆల్రెడీ నేను గతంలో చెప్పాను. సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టోటల్ మార్క్స్ ఇక్కడ ఎన్ని వచ్చాయి, ఇంప్రూవ్మెంట్లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎన్ని వచ్చాయి, ఈ రెండిట్లో బెస్ట్ ఏదైతే అది ఉంచుకోవచ్చు.
ముందు వచ్చిన వ్యక్తి ఉంటే ముందు ఉంచుతారు, లేదా ఇంప్రూవ్మెంట్లో వచ్చిన మార్పు ఎక్కువ ఉంటే వాటిని ఉంచుతారు. సో దీనికి సంబంధించి మనకి ఎటువంటి డౌట్స్ అనేవి మనం పడక్కర్లేదు. సో ఫైనల్గా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు మాత్రం బెటర్మెంట్కి వెళ్ళేటప్పుడు ఆచితూచి అడుగేయాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.